అన్న నమస్తే అన్న అన్న నమస్తే మీ పేరేమన్న నా పేరు శ్రీనివాస్ అన్న ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే కొన్ని రోజులలోనే ఎలక్షన్స్ ఉన్నాయి కదా అయితే మీ అభిప్రాయం ప్రకారం రాష్ట్రంలో సీఎం మళ్ళా ఎవరైతారు అనుకుంటున్నారు మీరు సీఎం చేంజ్ అయితేనే బాగుంటది ఇక ఇప్రైతే కేసీఆర్ బాపతే నడుస్తున్నదంతా అయితే చేంజ్ అయితే బాగుంటది అంటున్నారు కదా మీరు ఎవరైతే బాగుంటది మరి బిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ నుంచి అయితే ఇప్పుడు ఉన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ ఆ బీజేపీ ఉన్నది కాంగ్రెస్ ఉన్నది ఒకసారి బీజేపీ వస్తే బాగుంటదని మీరు బీజేపీ రావాలి అనుకుంటున్నారు ఒకసారి అయితే మరి ఇప్పుడు గత 10 సంవత్సరాలు ఇట్లా చేసిండు మరి చంద్రశేఖర్ రావు గారు అనుకూలంగా చేసిండు అలవాళ్ళకి చేసుకున్నాడు అనుకూలంగా వ్యక్తులకు చేసిండు అంటారు మరి పథకాలు అన్ని సాధారణ ప్రజలకు అందినే అనుకుంటున్నారా మీరు ఒకల్క ఇద్దరికి అందితే 10 మందికి ఏడుస్తున్నారు ఇట్లా ఇక్కడేనా అన్న మీరు ఉండేది నేను లోకల్ అన్న మరి ఇప్పుడు ఇక్కడ మీ బాదూర్పురాల ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు ముజమ్ ఖాన్ ఎట్లా ఎట్లా చేసిండు అన్న గత 2 సార్లు ఆయననే ఉన్నాడు కదా 2 సార్లు ఆయన మొత్తం 15 20 సంద ఆళ్ళే ఉంటారు ఎట్లా మరి ఈసారి ఎవరు అంటున్నారు జనం ఆయననే అంటుండు ఇంకా వేరే పార్టీలకు ఏమన్నా ఛాన్స్ లేదా ఛాన్స్ అసలు లేదు కాంగ్రెస్ కి బీజేపీకి బిఆర్ఎస్ బిఆర్ఎస్ కి లేదు కాంగ్రెస్ కి లేదు ఎవరికి లేదు ఓటు బ్యాంక్ మొత్తం ఎక్కువ వాళ్ళది ఉంది మరి పోటీ ఎవరు ఇయ్యొచ్చు ఆయనకు ఎంఐఎం పార్టీకి ఇంకా ఎంఐఎం పార్టీకి బీజేపీ అయ్యాలి పోటీ బీజేపీ అయ్యాలా పోయినా సార్ ఎట్లా ఎవరి మధ్య ఉండే టఫ్ ఫైట్ బీజేపీ ఎంఐఎం మధ్య ఉండే బీజేపీకి ఏమన్నా ఛాన్స్ ఉన్నదా మరి ఛాన్స్ లేదు కానీ ఇక టఫ్ ఇస్తుంది టఫ్ ఇస్తుందా పేరేమన్నా అర్జున్ యాదవ్ అన్న అన్న ఇప్పుడు ఇక్కడ బహదూర్పురాలో ఎంఐఎం నుంచి ఎమ్మెల్యే ఉన్నారు కదా అవునా అయితే ఇప్పుడు కొన్ని రోజులలోనే మన తెలంగాణకు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి అవునా అయితే మళ్ళీ ఇక్కడ మీరు ఎమ్మెల్యేగా ఎవరు రావాలనుకుంటున్నారు అన్న మనకు బీజేపీ వస్తేనే మంచిది అన్న ఇగో ఎంఐఎం వచ్చిందన్న రోడ్లు 15 రోజులు 4 రోజులు రోడ్డు దవ్వుంది అన్న ఇక్కడ అక్కడనే పడి ఉంది బళ్ళు రానికే కష్టం మనుషులు పోనికే కష్టం అన్న చేయడానికి రాదు కానీ ఎలక్షన్ కోడ్ ఉన్నది ఏం చేయద్దు అన్న ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు తవ్వద్దు కానీ మళ్ళీ తవ్వి పబ్లిక్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది కానీ ముందు నుంచి పట్టించుకోవాలి ముందు నుంచి పట్టించుకోవాలి కానీ ఎంఐఎం ఉన్నప్పుడు ఎంఐఎం వచ్చి చూడాలన్న మళ్ళీ చూసి ఎంలా చెప్పి మొత్తం రోడ్లు ఉన్నాయి అందరికి డిస్టర్బ్ అవుతుంది మళ్ళీ మరి ఇక్కడ ఎవరు రావాలనుకుంటారు ఇప్పుడైతే మాకైతే ప్రస్తుతంగా బీజేపీ వస్తేనే చాలా మంచిది అన్న ఇక్కడ బీజేపీ వచ్చి చేస్తేనే మంచిది ఉన్నదన్నా మంచి క్యాండిడేట్ అన్న మాకు బీజేపీ అయినా రావాలన్న ఆయన వస్తేనే మంచిది మాకు అందరికి బీజేపీ రావాలి బీజేపీ లేకుండా మాకు కాంగ్రెసే మంచిది అన్న ఎంఐఎం వచ్చింది ఇక మొత్తం తవ్విన రోడ్లు మొత్తం ఖరాబ్ అన్న మనుషులు పిల్లలకు స్కూల్ ఉంది ముంగల స్కూల్ పిల్లల గురించి ఎట్లా చూడండి మీరు మీరు చూడండి ఒకసారి చూస్తే తెలుస్తుంది మీకు నా స్కూల్ దిక్కలు మొత్తం పరిశాను పిల్లలకు పరిశాను గుడి ఉంది గుడికి దర్శనంకి వస్తున్నారు అందరూ గుడికి మొత్తం అదే పరిశాను ఉంది అయితే మరి మొత్తం తెలంగాణలో చూస్తే సీఎం ఓలు కావాలనుకుంటున్నాం సీఎం అయితే తెలంగాణలో కేసీఆర్ మంచి నోళ్ళు కానీ మనకు కేసీఆర్ సీఎం కేసీఆర్ కావాలంటావు వీడైతే ఇక్కడైతే బీజేపీ రావాలన్న బీజేపీ అయినా పర్వాలేదు కేసీఆర్ అయినా పర్వాలేదు అన్న రెడ్డి ఎవరన్నా ఇప్పుడు మాకైతే పశ్చిమంగా ఇక్కడ ఎంఐఎం ఉన్నారన్న ఎంఐఎం ఉన్నందుకైతే ఇంత ప్రాబ్లం అవుతుంది ఇక ఇప్పుడు ముంగల కూడా ఎంఐఎం వస్తే ఏమైతే చూడాలన్న అట్లానే అనుకున్నామన్న ఇట్లా మరి కేసీఆర్ చేసిన పనులు అందినాయి మీకు అందరికి కేసీఆర్ చేసిన పనులు అయితే అందినా అన్న ఇంకా కొంచెం చెప్పింది కానీ చెయ్యాలి అవి కూడా చేస్తే మంచిది అన్న అట్లా మాకైతే ఇప్పుడు ఎంఐఎం వచ్చిన ప్రాబ్లం ఉందన్న చూసి చేయాలి అది బాబాయ్ నమస్తే బాబాయ్ నమస్తే నమస్తే మీ పేరేం బాబాయ్ జ్ఞానేశ్వర్ అయితే బాబాయ్ మనకి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా ముందట అవును అయితే మీరు ఏమనుకుంటున్నారు మరి మీ దగ్గర ఎమ్మెల్యే ఏ పార్టీ నుంచి అయితే బాగుంటుంది అంటారు మా దగ్గర బీజేపీ వస్తే బాగుంటుంది ఇప్పుడు ఎంఐఎం నుంచి ఉన్నారు కదా ఎంఐఎం నుంచి ఎప్పుడు ఎంఐఎం ఉంటుంది ఇక్కడ ఏ పార్టీ ఉన్నా ఎంఐఎం వస్తుంది అంతా కలిగట్టు వాళ్ళు చేస్తారు డెవలప్మెంట్ ఎట్లున్నది బాబాయ్ డెవలప్మెంట్ ఏం లేదు చూస్తున్నా ఎట్లున్నాయి రోడ్లు బాగాలేవు వాటర్ సరిగ్గా లేదు అంత రోడ్డు ఎట్లా చూ అన్ని గుంతలు గుంతలు ఉన్నాయి నరేష్ గారు కదా ఇప్పుడు మీ బీజేపీ అభ్యర్థి నరేష్ గారు బీజేపీ ఎసుంటి మంచి ఆయన మంచి మనిషి వస్తాడా జనాలకు వస్తాడా వస్తాడు కానీ ఆయన ఏరియా అలాగున్నది ఇక్కడ చేస్తు కాంటాక్ట్ చేస్తుండు కానీ ప్రచారం చేస్తున్నాడు ప్రచారం చేస్తున్నాడు ఎట్లుంది సార్ మరి ఛాన్స్ ఆయన రాడు కానీ వచ్చేది ఎంఐఎం ఎట్లా ఓటు బ్యాంక్ మొత్తం వన్ సైడ్ వన్ సైడ్ ఉంది వన్ సైడ్ కాంగ్రెస్ రాదు నా బీజేపీ రాదు పోటీ ఇచ్చేది మాత్రం బీజేపీ అంటారు పోటీ ఇచ్చేది బీజేపీ పోయినసారి చూస్తే కూడా ఆయన బీజేపీ వస్తుంది 100% బీజేపీ 7+ వస్తుంది మీరైతే బీజేపీ రావాలనుకుంటున్నారు ఎస్ 100% నేను కోరుకుంటున్నా నరేంద్ర మోదీ గవర్నమెంట్ కావాలి అయితే మరి మొత్తం స్టేట్ లో చూసుకుంటే ఏమంటున్నారు అందరు స్టేట్ లో బీజేపీ వస్తే చాలా బెటర్
పదే అప్పులు అప్పుడు ఏం చేసిండు అప్పులు చేసిండు అని పెట్టిండు మళ్ళా కాలేజ్ అట్లయింది ఏం పని బాగా చేసిండు ఏం బాగా చేసిన ఏమన్నా పని మాకు ఒక్క పథకం లేదు ఏ పథకం లేదు 60 పింఛన్లో ఒకటి పింఛన్ లేదు మూడు సార్లు నాలుగు సార్లు పెట్టిన ఇప్పటిదాకా ఏం లేదు అలకలేదు పలుకులేదు అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరేమన్న నా పేరు కిరణ్ అన్న అన్న ఎట్లున్నా అన్న మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కదా గాలి ఎట్లున్నది మరి మీ దగ్గర ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటున్నారు ఇక్కడ ఎవ్వరు వచ్చినా ఏమీ చేయలేరు ఎమ్మెల్యే వాళ్ళ వాళ్ళ సాధ్యం నుంచే వాళ్ళు చూసుకుంటారు 50 ఏళ్ళ నుంచి వాళ్ళది ఏం డెవలప్ లేదు ఏమీ లేదు ఏం లేదు నా ఎంఐఎం ఉండని నా టీఆర్ఎస్ ఉండని నా బీజేపీ ఉండని నా తెలుగుదేశం ఇది 50 ఏళ్ళ నుంచి అయితే ఎంఐఎంఏ వస్తుంది ఇప్పుడు కూడా ఎంఐఎంఏ వస్తుంది అన్ని సమస్యలు ఉన్నాయి కచ్చరకుండి ఉంది 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 ఏం రోడ్లు సరిగ్గా ఏం చేస్తారు ఏం చేయరు తీస్తారు ఎప్పుడంటే అప్పుడు తీస్తారు డెంగ్యూలు వస్తున్నాయి వాటర్ ప్రాబ్లం ఉంది డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది అన్నిటి ప్రాబ్లం ఉన్నాయి ఏ లీడర్ ఇప్పుడే తిరుగుతాడు వెనక సిరికి వస్తాడా రాడు ఎంఐఎంఏ ఇక్కడ కౌన్సిలర్ ఎవడో తెలియదు ఎంఎల్ఏ ఎవడో తెలియదు ఎంపీ ఎవడో తెలియదు అట్లా ఉంది ఇక్కడ జనాలు ఏమంటారు డబ్బులు తీసుకుంటారు ఓట్లు వేస్తారు జనాలకు ఉండాలి ఓటు ఎందుకు వేస్తున్నామని ఉండాలి వాళ్ళకి జనాలకే లేదా ఆ డబ్బులు దొరుకుతున్నాయి ఇంత తాగుతాం దొరుకుతున్నాయి అంటే అయిపోయి కదా వాళ్ళకి అంతేనా కదా ఏం లేదు డెవలప్మెంట్ ఎవరిని అడుగుతాం ఎవరిని అడుగుతాం ఇప్పుడు ఎవడు వస్తాడని ఎవడు రాడు ఇక్కడ అయితే ఎవడు రాడు టైంకు అదేంటే లోకల్ సరౌండింగ్లో తిరుగుతాడు అంతే దానికనే ఏం లేదు దానికి తిరుగుతాడు వానికి ఏముండదని వానికి డబ్బులు ఇస్తాడు వాళ్ళు వెంబడి తిరగటానికి ఒక 1000 రూపాయలు ఇస్తాడు ఒక బాటలు ఇస్తాడు తాగుతాడు అయిపోయి ఓటు ఎందుకు వేస్తున్నాం ఏం సంగతి అనే ఆలోచన ఎవరికి పబ్లిక్కే లేదు ఓటు వేయాలి ఎవరికి మనం అడగవచ్చు ఇప్పుడు డబ్బులు తీసుకున్నాక మనం ఏం అడుగుతాం వాని ఏం అరే డబ్బులు ఇచ్చినాం తాగిపించినాం తినిపించినాం అయిపోయింది భయ అంటారు అంతే దానికి ఏం చేస్తాం చెప్పు ఏముండదు అందుకే పబ్లిక్ అలవాటు అయిపోయింది అది తినాలే తినాలి ఉంచినా ఎమ్మెల్యే ఉంచినా ఎంపీ ఉంచినా అంతే అది కౌన్సిలర్ ఉంచినా ఇప్పటిదాకా ఓల్డ్ సిటీలో ఎమ్మెల్యే ఓడో తెలియదు ఎంఐఎం నుంచి తెలియదు తెలుగుదేశం నుంచి తెలియదు ఎవడు ఉండడో తెలియదు అట్లా దాని గురించి